వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను సిరిచందన. ఐపీఎల్ లో భాగంగా గుజరాత్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 26 పరుగుల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 188 పరుగులు చేసింది. చేతనలో గుజరాత్ 162 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ 26 పరుగుల తేడాతో ఓడింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. 137 పరుగుల వద్ద సందీప్ శర్మ అవుట్ అయ్యాడు. అతను 12 పంతుల్లో 22 పరుగులు చేశాడు. 102 పరుగుల వద్ద స్మిత్ అవుట్ అయ్యాడు. 4 బంతుల్లో 4 పరుగులు చేశాడు. 95 పరుగుల వద్ద జడేజా అవుట్ అయ్యాడు. జడేజా 7 బంతుల్లో 9 పరుగులు చేశాడు. ఇక 70 పరుగుల వద్ద రైనా అవుట్ అయ్యాడు. అతను 24 బంతుల్లో 32 పరుగులు చేశాడు. పించ్ జట్టు స్కోర్ 46 పరుగులు ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు. ఇక అతను 12 బంతుల్లో 13 పరుగులు చేశాడు. 6 పరుగుల వద్ద మెక్కెల్లం అవుట్ అయ్యాడు. ఇక పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. 188 పరుగుల వద్ద సాహా అవుట్ అయ్యాడు. 5 బంతుల్లో 10 పరుగులు చేశాడు. 174 పరుగుల వద్ద పటేల్ అవుట్ అయ్యాడు. అతను 17 బంతుల్లో 34 పరుగులు చేశాడు. 157 పరుగుల వద్ద స్ట్రెయినీస్ అవుట్ అయ్యాడు. అతను 9 బంతుల్లో 7 పరుగులు చేశాడు. 132 పరుగుల వద్ద గ్లాన్ మాక్స్వెల్ అవుట్ అయ్యాడు. అతను 18 బంతుల్లో 1-4 3 సిక్స్లతో 31 పరుగులు చేశాడు. ఇక 128 పరుగుల వద్ద ఆమ్లా అవుట్ అయ్యాడు. అతను 40 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్స్లతో 65 పరుగులు చేశాడు. 81 పరుగుల వద్ద 2 వికెట్ కోల్పోయింది. మార్ష్ 24 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో 30 పరుగులు చేశాడు. 11 పరుగులకే పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. బోహ్రా 4 బంతుల్లో 2 పరుగులు చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.